సిఆర్డీఏ రద్దు బిల్లుకి అలాగే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకి గవర్నర్ దగ్గర నుంచి అయితే ఆమోదం లభించేసింది కానీ హైకోర్టులో మళ్ళీ చుక్కెదిరైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఒక పది రోజులు గడువు కోరడం జరిగింది పది రోజులు గడువు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఈ పది రోజుల తర్వాత ఎటువంటి కౌంటర్ దాఖలు చేయబోతోంది ప్రభుత్వం ఈ పిటిషన్లు కోర్టులో పిటిషన్లు పడుతున్న నేపథ్యంలో కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఆగాల్సిందే అప్పటి వరకు యథాస్థితి కొనసాగిల్సి కొనసాగాల్సిందే అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది అయితే ఇప్పట్లో మరి విశాఖలో పూర్తిగా ఎగ్జిక్యూటివ్ పరిపాలన ప్రారంభించడం పరిపాలన రాజధానిగా విశాఖను ఆల్రెడీ ఎంచుకున్నారు కాబట్టి విశాఖ నుంచి ఇప్పట్లో పరిపాలన సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నకి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఒకవేళ అనుకున్నట్టు అన్నీ జరిగితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంటే గనక ముందుగా ముహూర్తమైతే అయితే పెట్టేసి విశాఖలో అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించడానికి మార్గం సుగమం చేసుకునే ఆలోచనలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇప్పటివరకు జరిగిన ప్రచారం కానీ అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు ఏ రోజున విశాఖలో పనులు ప్రారంభిస్తామని కాకపోతే సెక్రటేరియట్ ఎక్కడ పెట్టాలి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి సీఎం ఆఫీస్ ఎక్కడ ఉండాలి ఇలాగ అన్నింటి విషయంలో బిల్డింగ్ల ఎంపిక భవనాల ఎంపిక అయితే జరుగుతుంది అంటే కొత్తగా నిర్మాణాలు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు కానీ ఇమీడియట్గా ఉన్న భవంతుల్లోనే పరిపాలన ప్రారంభించాలి అనేది ఒకవేళ పూర్తి స్థాయిలో భవంతులు నిర్మించి పరిపాలన ప్రారంభించాలి అనుకుంటే ఈ ఏడాది జరిగే పని కాదు ఖచ్చితంగా ఒక ఏడాది సమయం అయితే పడుతుంది అనేది ఇప్పుడు కూడా అదే ప్రచారం తెర వస్తుంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మా మాట ఒకవేళ నిజంగా కోర్టు నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తాయి ఎందుకంటే కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకవేళ రాజ్యాంగబద్ధమైన కారణాలు చూపించి రాజ్యాంగ వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అని నిరూపించగలిగితే ప్రభుత్వం కోర్టులో నిరూపించుకోగలిగితే ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే ఎప్పట్లోగా రాజధాని మూడు రాజధానులు ఏర్పాటవుతాయి పరిపాలన ఎప్పటి నుంచి విశాఖలో ప్రారంభిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఇప్పటిప్పుడైతే ఇమీడియట్గా అయితే అంత సులభతరం కాదు అనేది కొంతమంది అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టును కర్నూలుకి తరలించడంలో కేంద్ర ఆమోదం అలాగే సుప్రీంకోర్టు అనుమతి ఖచ్చితంగా అవసరం అదే నేపథ్యంలో విశాఖకు కార్యాలయాలు తరలించడం అన్ని హెచ్ఓడి కార్యాలయాలు ఉన్నట్టుండి తరలించడం కూడా అంత సులభమైన పనేం కాదు ఒక పక్క ప్రీప్లాన్గా ఉండాలి ముందు అన్ని ఎంచుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం హెచ్ఓడి కార్యాలయాన్ని కార్యాలయాలన్నీ తరలించాలి అంటే అయితే కోర్టులో పిటిషన్లు ఎప్పటికీ పరిష్కారం అవుతాయి అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇంకా క్లారిటీ లేదు కోర్టు కార్యాలయాలను ఒకవేళ విశాఖ తరలించే విషయంలో ఎలా వ్యవహరిస్తుందో కోర్టు అనేది కూడా మళ్ళీ దాని మీద ఏమైనా పిటిషన్స్ వేస్తారా ఈ కార్యాలయం అక్కడ ఉండకూడదు ఆ కార్యాలయం ఎక్కడ ఉండకూడదు అని ఆ పిటిషన్లు మళ్ళీ విచారించుకుంటూ వెళ్తే ఇంకెంత సమయం పడుతుంది అవన్నీ కొలుకొచ్చేసరికి ఇంకెంత జాప్యం పడుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశాలు ఎందుకంటే ప్రతి అంశంలో ప్రతి విషయంలో కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్షం తన సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు జరగబోనివ్వము అని ఒకవేళ అలా తాత్సారం చేసుకుంటూ పోతే ఈ లోపల మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్లే గెలుస్తారు అనే ఒక ధీమాతో టీడీపీ ఉంది అంటే ప్రతిపక్షమే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది అప్పుడు మళ్ళీ యథావిధిగా అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తాం ఇప్పుడైతే మూడు రాజధానుల ఏర్పాటు చేయనివ్వకూడదు అనే ఉద్దేశంతో టీడీపీ బలంగా ఉందనే చాలా స్పష్టంగా అవుతుంది మరి వాళ్ళ ఎత్తులు వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు సక్సెస్ అవుతాయా ఒకవేళ నిజంగా ఒకవేళ కోర్టు నుంచి ఆమోదం లభించిన ఎప్పటికిప్పుడు విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించడం సాధ్యం కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కనీసం ఏడాదైనా పడుతోంది అనేది కూడా చాలామంది చెబుతున్నమాట ఎందుకంటే అమరావతి నుంచి విశాఖకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా సరే తరలించడానికి ఏడాది సమయం పడుతుందని చెప్తున్నారు అమరావతి నుంచి విశాఖ రాజధాని తరలింపు అంత ఆషామాషీ వ్యవహారం కాదు చాలా క్లిష్టమైన ప్రక్రియ అనేది కొంతమంది చెబుతున్నమాట ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలి అంటే చాలా వేగంగా పరిపాలనను విశాఖ నుంచి ప్రారంభించాలి లేదు ఇంకా కోర్టు నుంచి ఇలాగా అడ్డంకులు ఎదురవుతాయి ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి అంటే ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే పని కాదు అనేది కూడా కొందరు చెబుతున్నమాట చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి